ఇండస్ట్రీకి కావాల్సిన కరెంటును తనే తయారు చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యాపారికి. అన్ముల మండలం పాలెం దగ్గర ఓ పెద్ద రైస్ ఇండస్ట్రీ పెట్టారు. ఇందుకోసం దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారు. నల్గొండ జిల్లాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ. ఇందులో ఉన్న భారీ మెషిన్లకు బోర్డంత కరెంట్ కావాలి. దీంతో కరెంటును మనమే తయారు చేసుకుంటే మంచిదనుకున్నాడు మిల్లు యజమాని. ఆ ఆలోచనతోనే వరిపొట్టుతో విద్యుత్ తయారు చేసేందుకు ప్లాన్ వేశారు. పెద్ద రైస్ ఇండస్ట్రీ కావటంతో అంతే పెద్ద మొత్తంలో వరిపొట్టు బయటికి వస్తుంది. దీంతోనే పరిశ్రమకు అవసరమైన విద్యుత్ తయారు చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు. వారి సూచనల మేరకు విద్యుత్ తయారీ మొదలు పెట్టారు. ధాన్యం పొట్టుతో ప్రస్తుతం 1.3 మెగావాట్ల విద్యుత్ తయారు చేస్తున్నారు. ఈ విద్యుత్ను సొంత ఇండస్ట్రీ అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. వరి పొట్టుతో పాటు నీటిని వృధా చేయకుండా రీసైక్లింగ్ చేస్తూ పరిశ్రమ అవసరాలకు వినియోగిస్తున్నారు. వచ్చిన కాంచి మొదలుపెట్టి బియ్యం తయారయ్యి బియ్యం లారీలో వెళ్ళేదాక ఎవరు మనుషులు ఎక్కడ టచ్ చేయరండి. మనం బియ్యం ఒకటే కాకుండా వడ్ల నుంచి వచ్చే పొట్టు ద్వారా మనకు 1.3 మెగావాట్ టన్ కరెంటుని మేమే తయారు చేసుకుంటున్నాం. కొంచెం తక్కువ పడుతుంది, అది గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ప్రజెంట్ ఒక గంటకి 1300 HP కరెంటు మాది మాకే తయారవుతుందండి. ఇక్కడ పవర్ ప్లాంట్ 1.3 మెగావాట్ జనరేషన్ అండి. పర్ అవర్ బాయిలర్ వచ్చి 12 TPH జనరేషన్ ప్లస్ 45 kg ప్రెజర్ టెంపరేచరు 450 అండి. పర్ అవర్ 1.3 మెగావాట్ టోటల్ ప్లాంట్ కన్జంప్షన్ అండి. ఇది మనకి హస్క్ అంటే మనకి ఇంకా అవుట్పుట్ వచ్చిన తర్వాత, రైస్ అవుట్పుట్ వచ్చిన తర్వాత వేస్ట్ అండి. ఇది వేస్ట్ని మనం యూజ్ చేసుకుని బయోఫ్యూయల్లో వాడుకుని పవర్ ప్లాంట్లో పవర్ జనరేషన్ చేస్తున్నాం అండి మనం. ఇది ఈ మిల్లులో 600 మంది ప్రత్యక్షంగా, మరో 500 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కరెంటు సొంతంగా తయారు చేసుకోవాలన్న ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.